అందరికీ నమస్కారం. శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన వీడియోలు అందరికీ షేర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే కొత్త ఎలక్షన్ కమిషనర్ ఎవరు. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్మెంట్ మార్చిలో అవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషనర్కి మధ్య అనేటువంటిది వార్ జరుగుతుంది. ఇది ఇలా ఉండగానే కొత్త ఎలక్షన్ కమిషనర్ ఎన్నిక జరిగిపోయినట్లే అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. ఎవరు ఈ ఎలక్షన్ కమిషనర్ అంటే నీలం సాహ్ని. ఈమె 1984 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించిన ఆమె. ఈమె జూన్ 1960లో జన్మించారు. ఈమె చీఫ్ సెక్రటరీగా, ఫస్ట్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ ఉమెన్ చీఫ్ సెక్రటరీగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పనిచేశారు. అలాగే ఇప్పుడు ప్రిన్సిపల్ అడ్వైజర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అనేక పదవులు చేశారు. ఇది హోమ్ మినిస్ట్రీలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎన్విరాన్మెంట్కి పనిచేశారు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి పనిచేశారు. వీళ్ళ భర్త కూడా ఐఏఎస్ ఆఫీసరు అజయ్ ప్రకాష్ సాహ్ని అనేటువంటి వాళ్ళు. ఆయన కూడా 1984 బ్యాచే. ఆమెని ఎలక్షన్ కమిషనర్గా నియమిస్తారు. ఎలాగా అంటే రమేష్ కుమార్ గారు రిటైర్ అయిపోయినంటే మార్చిలో, ఏప్రిల్లో ఈమెని ఎలక్షన్ కమిషనర్గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించి ఆ తర్వాత లోకల్ ఎలక్షన్ జరిపించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చట్టాలు, రాజ్యాంగం అనేటువంటిది కొద్దిగా పక్కన పెట్టి నచ్చిన వాళ్ళని వాళ్ళ పదవుల్లో నియమించుకుని ఆ తర్వాతే మిగతా కార్యక్రమాలు చేస్తారు అనేటువంటిది ఈ విధంగా ప్రూవ్ అయింది. పాత గవర్నమెంట్ అయితే ఆయన నచ్చిన ఆయన వచ్చారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే ఈమె ఇతనికి ఫేవర్గా చేస్తుందనే ఉద్దేశంతో ఈమెను తీసుకురావడం అనేది జరుగుతుందని భావిస్తున్నాను. అంటే ఎవరికి నచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ ఆఫీసర్లు నియమించుకుంటాయన్నది ఈ విధంగా ప్రూవ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. జై హింద్, భారత మాతాకి జై.